మార్నింగ్ అండ్ వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. నలుగురిలో కాస్త స్పెషల్ గా అందంగా కనిపించాలంటే ఫేస్ పై కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. మీ ఫేస్ ను అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడానికి పెర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖంపై మొటిమలు, నల్లమచ్చలు, పిగ్మెంటేషన్ నివారణతో పాటు మీ కలర్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇక వయసుతో పాటు వచ్చే ముడతల్ని, అలాగే కళ్ల కింద నల్లమచ్చలను సైతం ఇది పూర్తిగా తొలగిస్తుంది. పెర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ ఇంకా ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది ప్రముఖ కాస్మెటాలజిస్ట్ నాగేశం గారి నుండి తెలుసుకుందాం. ఇదో స్టీవ్ స్టూడియోలో ఉన్నారు. అలాగే ముఖంపై వచ్చే మొటిమల గురించి, ముఖంపై ముఖారవిందాన్ని మరింత తీర్చిదిద్దుకోవడానికి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కాల్ చేసి, మీరు స్క్రోల్ చేసేటువంటి ఫోన్ నెంబర్స్ కాల్ చేసి సందేహం నివృత్తి చేసుకోవచ్చు. ఒకసారి నాగలక్ష్మి గారితో మాట్లాడదాం. నమస్తే అండి. మా టీవీ స్టూడియో స్వాగతం నాగలక్ష్మి గారు. ముందుగా అసలు మామూలుగా ముఖంపై వచ్చేటువంటి, రెగ్యులర్ గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ముఖానికి సంబంధించి ఎలాంటి వస్తూ ఉంటాయంటారు? సాధారణంగా ముఖంపై చాలా రకాల సమస్యలు ఉంటాయండి. కొంచెం కలర్ తక్కువగా ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు. అదే విధంగా మొటిమలు, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు, మంగు మచ్చలు, పిగ్మెంటేషన్ మార్క్స్, అండరే బ్లాక్నెస్, కంటి కింద నల్లని వలయాలు, ఇటువంటి చాలా రకాల సమస్యలతో ప్రజలు సతమతమవుతూ ఉన్నారండి. వీటన్నిటికీ పరిష్కారం ఉందండి, అది అని చెప్పేందుకే మేము ముందుకొచ్చాము. సో ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వాడటం ద్వారా మీకు ముఖంపై ఉన్న ఎటువంటి సమస్యలు అయినా సరే, అది ఎన్ని ఏళ్ల తరబడి ఉన్నా సరే, మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి. మీరు ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ కానీ లేక ఎన్నో రకాల ప్రొడక్ట్స్, కెమికల్స్ యూజ్ చేసినా సరే, రాని రిజల్ట్ ఈ క్రీమ్ ద్వారా మీకు 100% కనిపిస్తుందండి. ఫస్ట్ కాలర్ శిరీష్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, హలో శిరీష్ గారు. అవునండి, అడగండి మీ సందేహం ఏంటో. ఓకే అండి, డాక్టర్ గారు చెప్పండి. నాకు పిగ్మెంటేషన్ ఉందండి ఒక 3 ఇయర్స్ నుంచి. ఓకే, అంటే ఫేస్ పైన, నోస్ పైన, బుగ్గల పైన. సో దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందండి? ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి పిగ్మెంటేషన్? 3 ఇయర్స్. ఒక 2-3 ఇయర్స్ అండి. ఓకే, పిగ్మెంటేషన్ తగ్గేందుకు ఏమైనా ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారండి? చాలా వాడానండి. అంటే ఎటువంటివి యూజ్ చేశారండి ట్రీట్మెంట్స్? క్రీమ్స్. నేను స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, చాలా వరకు నాకు ఆయింట్మెంట్ ఇచ్చారు, కానీ అవన్నీ ఏమీ, అంటే దానివల్ల ఏమి యూజ్ లేదన్నమాట. మళ్ళీ ఇంకా ఇంట్లో కూడా నేను చాలా విధాలుగా పెట్టాను, అంటే అలోవేరా అని, ముల్తాని మట్టి అని, అట్లా ఇంకా చిన్న చిన్న అన్ని చేశానన్నమాట. ఏమి రిజల్ట్ లేదు. అందుకనేసి మీ దగ్గర ఏమన్నా సలహా? ఖచ్చితమైన సలహా ఉందండి. సాధారణంగా ఈ పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అనేది ఏంటంటే, మనం అతిగా ఎండలో తిరుగుతున్నా లేదా మనకి జీవక్రియలో ఏమైనా తేడాలు ఏర్పడినా, పోషకాహార లోపాలున్నా, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నా, ఇటువంటి చాలా రకాల కారణాల ద్వారా మనకి ముఖం పైన, మనకి స్పెషలీ ఫేస్ మీదే మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయండి మంగు మచ్చలు, పిగ్మెంటేషన్ మార్క్స్. కానీ పిగ్మెంటేషన్ అనేది మనకి శరీరం అంతా వస్తూ ఉంటుందండి, కాకపోతే ముఖం పైన మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళినప్పుడు అసలు ఏమైంది, ఇంతకు ముందు లేనిది ముఖం అంతా ఏంటి, ఇలా పాడైంది, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఎదుటి వాళ్ళు అడిగే విధంగా ఉంటాయి. మనకి చెప్పినట్టుగానే నుదుటి పైన, ముక్కు పైన, చెంపల బాగాన, గడ్డం బాగాన చాలా ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా గోధుమ రంగులో ఉండు బ్లాక్ కలర్ లోకి మారుతూ ఉంటాయండి. వాటిని మనం పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అని అంటూ ఉంటారు. సో ఈ ఫెయిర్నెస్ క్రీమ్ వాడటం ద్వారా ఈ పిగ్మెంటేషన్ అన్నది ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్ గా ఇన్నర్ లేయర్స్ నుంచి క్లీన్ చేయడం జరుగుతుందండి. చాలా మంది అనుకుంటూ ఉన్నారు పిగ్మెంటేషన్ అనేది జీన్స్ అంటే మన ఫాదర్ నుంచి కానీ మదర్ నుంచి కానీ వస్తూ ఉంటుంది, సో దీనికి అసలు సొల్యూషనే లేదు, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గలేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ పిగ్మెంటేషన్ అనేది వారసత్వంగా వచ్చేది కాదండి. ఎవరి బాడీలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నా సరే సాధారణంగా చర్మంపై వచ్చే ఒక వ్యాధి. దీనికి అంటే మన పూర్వీకుల నుంచి వచ్చింది కాదు అండి, ఎవరైనా సరే అది అనుకుంటున్నారు, అపోహపడుతున్నారు. దానికి తగ్గట్టుగా ఇంకా ట్రీట్మెంట్స్ ఏవి తీసుకున్నా, లేకంటే కెమికల్ గా కానీ డెర్మటాలజికలీ కానీ ఏవైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గకపోయేసరికి అది ఇంకా ప్రగాఢ విశ్వాసం కలుగుతుంది, ఖచ్చితంగా వాళ్ల ద్వారానే నాకు వచ్చింది, సో దీనికి సొల్యూషన్ లేదు అనుకుంటున్నారు. కానీ ఇది, ఈ క్రీమ్ వాడటం ద్వారా ఈ పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అనేది శాశ్వత పరిష్కారం అన్నది ఉంటుందండి. సో మీకు కంప్లీట్ గా తగ్గింది అని అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే, దానికి మీరు కొద్దిగా స్పెషల్ మెయింటెనెన్స్ చేశారు అంటే పోయిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ చర్మంపై ఫామ్ అవ్వకుండా కూడా చూస్తుంది. మరో కలరు దామిని వెస్ట్ గోదావరి నుంచి లైన్ లో ఉన్నారు. హలో,
హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే దామిని అడగండి ఓకే సార్ నా ఫేస్ కి ఏ క్రీమ్ వాడినా పడడం లేదు నెక్స్ట్ మొటిమలు వస్తాయి తెల్లగా మచ్చలు కూడా వచ్చాయి మేడం నాకు లైట్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందని ఇది వరకు తెలిసింది నేను దానికి మందులు కూడా వాడాను అది ప్రాబ్లం క్లియర్ అయింది కానీ మచ్చలు మాత్రం క్లియర్ అవ్వలేదు మేడం ఓకే దామిని నీ ఏజ్ ఎంతమ్మా 20 మేడం ఓకే అండ్ అంటే ఇంతకు ముందు తీసుకున్న ట్రీట్మెంట్స్ ద్వారా నీకు ఏమైనా ఫలితం కనిపించిందా అప్పటికైనా సరే అంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్నది హార్మోన్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నాయన్నారు అది అంటే చాలా చిన్న వయసులో తీసుకున్నాను మేడం అంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అప్పుడు లైట్ గా వచ్చింది మధ్యలో అప్పుడు బాగా క్లియర్ అయితే కానీ ఈ మధ్యన ఏ క్రీమ్ వాడినా పౌడర్ రాయాలన్నా సరే ఏమి టేస్ట్ పడడం లేదు మేడం ఓకేనండి సో దామిని మీ సమస్య ఏంటంటే మొటిమలు అనేది మనకి కేవలం ముఖం పైన మాత్రమే కాదమ్మా సాధారణంగా మనకి ముఖం పైన నుంచి భుజము వీపు మెడ ఇటువంటి భాగాల పైన సాధారణంగా కనిపిస్తూ ఉండే సమస్య ఇది ముఖ్యంగా మొటిమలు అనేది మన శ్వేద గ్రంథులకు సంబంధించిన ఒక చర్మపు వ్యాధి ఈ మొటిమలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి చిన్న మొటిమలు పెద్ద మొటిమలు అని ఈ చిన్న మొటిమలు అనేది మనకి సాధారణంగా చాలా చిన్న వయసులో వస్తూ ఉంటాయి ఇవి మనకి ఎటువంటి నొప్పిని కానీ బాధని కానీ ఏమీ కలిగించవండి తరువాత దశలో మనకి మచ్చలుగా కూడా రూపాంతం చెందవు ఇక పెద్ద మొటిమలు అనేవి వాటిని యాక్నో ఓల్జరీ మార్క్స్ అని అంటూ ఉంటారు ఈ యాక్నో ఓల్జరీ మార్క్స్ మాత్రం మనకి విపరీతమైన నొప్పి మంట చాలా ఇరిటేట్ గా ఫీల్ అవుతూ ఉంటాము ఈ మచ్చలు మనం కొంచెం మొటిమలు మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తే మచ్చలుగా రూపాంతం చెంది వాటిని కూడా మనం నిర్లక్ష్యం చేసి మనం కొంచెం మొటిమల్ని గిచ్చుతూ ఉన్నా సో దానిలో ఉండే శబం అనే పదార్థం రిలీజ్ ఎక్కువ అయినా సరే మనకి తెలియకుండానే మన చర్మంపై ఒక్కొక్క లేయర్ పోతూ ఉంటుందండి అది మనం గుర్తించే దశకే కంప్లీట్ గా మన స్కిన్ లేయర్స్ 8 లేయర్స్ ఉంటాయి ఈ 8 లేయర్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా పోతూ మనకి కంప్లీట్ గా ఒక హోల్ ఏర్పడుతూ ఉంటుంది సో ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ వాడటం ద్వారా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుందంటే ఈ ఇన్నర్ లో ఉన్న పింపుల్ బాక్టీరియా ఏదైతే ఉందో ఈ విటమిన్స్ ద్వారా కంప్లీట్ గా క్లీన్ చేయడం జరుగుతుంది తద్వారా మనకి ఏర్పడే మొటిమల్నైనా సరే అదే విధంగా మచ్చలైనా సరే తరువాత దశలో ఏర్పడే హోల్ అయినా సరే ఎటువంటి సమస్యలో మీరున్నా సరే ఈ క్రీమ్ వాడటం ద్వారా పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందండి మేడం ముఖ్యంగా పింపుల్స్ అనేవి అంటే మొటిమలు అనేవి ఇది వరకు అంటే టీనేజ్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయనేటువంటి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి సమస్యలు అని చెప్పేసి అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరికైనా సరే ఆ మొటిమలు అనేవి వస్తున్నాయి సో దీనికంటే ఎందుకని వస్తున్నాయి అంటారు కారణం ప్రధాన కారణం ఏంటంటారు దానికి ప్రధాన కారణం ఏంటంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ అండి చాలా మంది అనుకుంటున్నారు అంటే చాలా టీనేజ్ లో మాత్రమే వస్తూ ఉంటాయి పింపుల్స్ అని కానీ ఇప్పుడు మనం చూసాము అంటే ఒక 40-50 ప్లస్ లో కూడా మనకి పింపుల్స్ సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆడవారిలో ఈస్ట్రోజెన్ అదేవిధంగా క్రోజోస్ట్రెన్ మగవారిలో టెస్టోస్టెరోన్ ఇటువంటి హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యేటప్పుడు మన ముఖం పైన సెబం అనే ఒక ఆయిల్ లాంటి పదార్థం రిలీజ్ అవుతూ ఉంటుందండి ఆ పదార్థమే మనకి మొటిమగా రూపాంతం చెందుతుంది ఆ మొటిమని మనము గిచ్చినా లేదా నిర్లక్ష్యం చేసినా సరే మనకి మచ్చలుగా రూపాంతాలు చెందుతూ ఉంటాయండి ఒంగోలు నుంచి వెంకటేష్ లైన్లో ఉన్నారు హలో వెంకటేష్ గారు అడగండి అడగండి మీ సమస్య ఏంటో మాకు కళ్ళ కింద బ్లాక్ మచ్చలు ఎక్కువ ఉన్నాయి సార్ ఓకే మీ ఏజ్ ఎంత అండి నా ఏజ్ 25 మేడం ఓకే అంటే మీరు ఏమైనా మార్కెటింగ్ ఫీల్డ్స్ కానీ నైట్ షిఫ్ట్స్ కానీ ఇటువంటివి ఏమైనా ఉన్నాయండి చేస్తున్నారా జాబ్ పర్పస్ లో ఏం చేయలేదు సార్ అంటే నార్మల్ గా 25 ఇయర్స్ లోనే మనకి డార్క్నెస్ అనేది చాలా కామన్ అయ్యిందండి దీనికి ఏజ్ లిమిట్ లేదు చిన్న పిల్లల నుంచి అసలు ఏజ్ లిమిట్ లేకుండా ఆడవారిలో మగవారిలో చాలా సాధారణంగా కనిపించే సమస్య ఇది అంటే నిద్ర సరిగ్గా పోకపోయినా లేదా గంటల తరబడి సిస్టమ్ ముందు వర్క్స్ చేస్తూ ఉన్నా తదేకంగా టీవీ వాచ్ చేస్తూ ఉన్నా దాని అంటే టీవీ ద్వారా కానీ సిస్టమ్స్ ద్వారా కానీ వచ్చే రేడియేషన్స్ ముఖంపై పడినప్పుడు ప్రధానంగా కనిపించే సమస్య కంటి కింద నల్లధనం మనకి కంటి కింద భాగం చాలా సెన్సిటివ్ ప్లేస్ అండి మన బాడీ మొత్తంలోనే వెరీ సెన్సిటివ్ మన ఫేస్ ఎటువంటి రియాక్షన్ వచ్చినా సరే మొదటగా మనకి ఫేస్ మీదే చూపిస్తూ ఉంటుంది అటువంటిది ముఖంలోనే వెరీ సెన్సిటివ్ ఏరియా మన కంటి కింద భాగం
కంటి కింద నల్లదనం అన్నది చాలా ప్రాబ్లం గా ఉంటుంది. నలుగురిలోకి వెళ్లినా లేదా ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్లినా సరే కంటి కింద నల్లదనం అనేది చాలా సమస్యగా మారిపోతూ ఉంది ఈ కాలంలో. ఈ క్రీమ్ వాడటం ద్వారా కంటి కింద ఉన్న నల్లదనం అనేది కంప్లీట్ గా క్లీన్ చేయడంతో పాటు మనకి ఫ్యూచర్ లో కూడా ఎప్పుడూ రిపీట్ కాకుండా చూస్తుందండి. ఆడవారిలో అంటే నార్మల్ గా డెలివరీస్ టైమింగ్ లో ఈ హార్మోన్స్ ఇన్బాలెన్స్ అయ్యేటప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషన్ వాల్యూస్ తక్కువగా ఉండేటప్పుడు ఇటువంటి కారణాల ద్వారా మనకి కంటి కింద నల్లదనం అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి. విజయవాడ నుంచి రవికిరణ్. హలో రవికిరణ్ గారు, చెప్పండి. అడగండి. మొహన్ నిండా బాగా ముట్టిమలు వచ్చినాయి మేడం. ఓకే, అవి ఏంటంటే బాగా దురద వస్తుంది వచ్చినప్పుడు. నేను చేపెట్టడంతో మరకలా పడిపోతుంది, స్పాట్స్ లాగా పడిపోతున్నాయి మేడం. ఓకే, నేను మామూలుగా ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడుతున్నాను ఇప్పుడు, కానీ నాకు దాని వల్ల వాడినంత సేపు యూజ్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే మానేస్తున్నానో అప్పుడు వెంటనే తెలుస్తుంది మేడం. మామూలుగా ఈ ఫెయిర్నెస్ క్రీమ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాను, ఎలా యూజ్ చేయాలి, కాస్ట్ ఎంత, ఎన్ని రోజులు యూజ్ చేయాలో చెప్పండి మేడం. తప్పకుండానండి రవికిరణ్ గారు. మీకు హెల్త్ పరంగా ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయండి? లేవు మేడం. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే మేడం. ఓకే, సో ఈ క్రీమ్ అనేది ఏంటంటే ఇది ఒక నైట్ యూస్ క్రీమ్ అండి. మీరు ప్రతిరోజు నైట్ పడకబోయే ముందు అప్లై చేస్తారు, మార్నింగ్ లేచిన వెంటనే వాష్ చేస్తారండి. ఇలా ప్రతిరోజు వాడటం ద్వారా మన చర్మంపై ఉండే డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా క్లీన్ చేయటంతో పాటు డెడ్ అయిన సెల్స్ కూడా మీకు తిరిగి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో మనకి పింపుల్స్ కానీ పింపుల్ అదేవిధంగా మీరు పింపుల్ మార్క్ కూడా ఏర్పడింది అన్నారు. సో పింపుల్ మార్క్స్ అయితే ఇన్నర్ లేయర్స్ నుంచి క్లీన్ చేస్తుంది. సాధారణంగా మనకి చర్మంపై ఒక చిన్న మచ్చ ఏర్పడింది అంటేనే ఇన్నర్ లేయర్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిన తరువాతనే మనకి పైకి కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ క్రీమ్ ద్వారా ఏమవుతుంది అంటే ఇన్నర్ లేయర్స్ నుంచే క్లీన్ చేస్తుంది. సో మళ్లీ మనకి ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో అది రిపీట్ ఫామ్ అవ్వటానికి కూడా ఎప్పటికీ అవ్వకుండా కూడా చూస్తుందండి. ముఖ్యంగా పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు అనేటువంటివి కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళకి అంటే 40 దాటిన వాళ్ళకి జనరల్గా వస్తూ ఉంటాయి. అంటే బ్లాక్ స్పాట్స్ గమనిస్తూ ఉంటాం నుదుటి మీద ఇక్కడ ఇక్కడ. ఇవి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అసలు ప్రధానమైన కారణం ఏంటంటే హార్మోన్స్ ఇన్బాలెన్స్ అండి. మంగు మచ్చలు రావడానికి అదే ప్రధాన కారణం. ఆడవారిలో కూడా ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యేటప్పుడు ఇంకా ఫీమేల్స్ లో మెయిన్లీ అంటే డెలివరీ టైమింగ్స్ లో కానీ లేదా గైనికల్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇటువంటి కారణాల ద్వారా మనకి మంగు మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయండి. దీనికి వయస్సు రీత్యా ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మనకు ఒక 20 ఇయర్స్ లో అమ్మాయిని చూసినా సరే వాళ్ళకు కూడా కనిపిస్తూ ఉన్నాయి మంగు మచ్చలు. ఒక 10 మందిని చూసాము అంటే అందులో 7 సాధారణంగా బాధపడే సమస్యే మంగు మచ్చలు. కానీ అది మనం గుర్తించే దశకే కంప్లీట్ గా స్ప్రెడ్ అయిన తర్వాత మనం గుర్తిస్తూ ఉన్నాము. అది మనం ఏంటంటే ఇన్నర్ లేయర్స్ నుంచి కంప్లీట్ గా అది స్ప్రెడ్ అయ్యి మనకి పైకి ఒక చిన్న డాట్ ఏర్పడింది అనేటప్పుడే మనం దానికి తగ్గట్టుగా ప్రొటెక్షన్ మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అది మనకి ఎక్కువ అవ్వకుండా మనం ముందు నుంచే చూడొచ్చండి. ఇక ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే సన్ లైట్ లోకి వెళ్లడం మస్ట్. సో బయటకు వెళ్లకుండా ఉండడం అనేది దట్స్ ఇంపాసిబుల్. అందులో సన్ లైట్ లోకి వెళ్లినప్పుడు ఏమవుతుంది అంటే ఈ సూర్యకిరణాల ద్వారా వచ్చే అల్ట్రా వైరస్ రేడియేషన్స్ డైరెక్ట్ గా చర్మంపై పడినప్పుడు మన సూర్యకిరణాల్లో ఉండే యువీ రేసెస్ మన స్కిన్ ఇన్నర్ లో ఉన్న డిఎన్ఏ అని పూర్తిగా దెబ్బతీస్తుంది. తద్వారా ఈ మంగు మచ్చలు అనేవి ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా డార్క్ గా కనిపించటాలు ఇటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయండి. శ్రీకాకుళం నుంచి రామకృష్ణ. హలో హలో రామకృష్ణ గారు. సార్ చెప్పండి. అడగండి. హలో అడగండి, మీ డౌట్ ఏంటో. మేడం నాకు పింపుల్స్ చాలా ఎక్కువగా ఉండేవి. పింపుల్స్ దగ్గర గానీ ఫేస్ బ్లాక్ అయిపోయింది మేడం, బ్లాక్ స్పాట్స్ ఎక్కువగా అయిపోయి. ఓకే రామకృష్ణ గారు, మీ వయసు ఎంత అండి? 20 మేడం. ఓకే, అంటే పింపుల్స్ తగ్గడానికి ఏమైనా ఇంతకు ముందు ట్రీట్మెంట్స్ లాంటివి ఏమైనా తీసుకున్నారా? ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఎటువంటి తీసుకున్నారండి? కలర్స్ మేడం, కలర్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే, ఎలా ఉందండి రిజల్ట్? ఎలా ఉంది రిజల్ట్ అంటే పింపుల్స్ తగ్గాయి కానీ బ్లాక్ ఫేస్ అయిపోయింది, ఫేస్ బ్లాక్ అయిపోయింది. ఓకే, అంటే మళ్ళీ ఇంకా ఇప్పుడు పింపుల్స్ కానీ ఏమి రావట్లేదండి? పింపుల్స్ రావట్లేదు కానీ ఫేస్ బ్లాక్ అయిపోయింది, బ్లాక్ అయింది. ఓకే, అంటే నార్మల్ గా మన చర్మంపై ఎక్కువగా కెమికల్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా తీసుకున్నా చాలా మంది దగ్గర గమనిస్తూ ఉంటాం జనరల్ గా. అంటే వన్స్ పింపుల్స్ వచ్చి అవి తగ్గిపోయాక వాటికి సంబంధించిన బ్లాక్ స్పాట్స్ ఉండిపోవడం అనేది. అవునండి, అది ఏంటంటే అది పూర్తిగా కెమికల్ ప్రొడక్ట్స్.
అంటే కెమికల్ మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏ ప్రాబ్లం కి అయితే వెళ్ళామో ఆ ప్రాబ్లం పక్కన పెట్టి ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో స్కిన్ అనేది పూర్తిగా డార్క్ అయిపోవటం, ఇంతకు ముందు లేని పింపుల్స్ అనేవి చర్మంపై ఏర్పడటం, లేదా ముడతలు, చిన్న వయసులోనే స్కిన్ లూజ్ అవటం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనం కొని తెచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన చర్మంపై ఎటువంటి కెమికల్ ని మనం యూజ్ చేయకూడదండి. చాలా సెన్సిటివ్ స్కిన్ మన ఫేస్. సో అటువంటి స్కిన్ పైన తరచూ ఫేషియల్స్ కానీ లేదా బ్లీచెస్ కానీ హార్డ్ కెమికల్స్ యూజ్ చేస్తూ ఉండటం, ఇటువంటివి మనం ప్రతిరోజు వాడటం ద్వారా మన చర్మాన్ని మనమే చేజేతులారా కోల్పోతూ ఉంటాము. బిగువు సడలని ముడతల్లేని చర్మం ప్రతి మనిషికి ఎవరి కళను తెచ్చిపెడుతుంది. కానీ ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో ఎలా ఉందంటే నిద్రలేమి, ఒత్తిళ్లు, టెన్షన్స్ ఇటువంటి కారణాల ద్వారా మన చర్మానికి అంటే ఫుల్ డార్క్ అయిపోవటం, నల్లగా మారిపోవటం, అయ్యో చిన్నప్పుడు చాలా బాగుండేవారే కానీ ఇప్పుడు ఎందుకు ఇలా డార్క్ అయిపోతున్నారు అని ఇటువంటి ప్రశ్నలు అడిగే విధంగా మన చర్మం మారిపోతూ ఉంటుందండి. సో ఈ క్రీమ్ వాడటం ద్వారా, మనం ప్రతిరోజు వాడటం ద్వారా మన చర్మంపై ఉండే మృత చర్మం, మృత కణాలు, ఈ డెడ్ స్కిన్ కానీ ఈ డెడ్ సెల్స్ కానీ కంప్లీట్ గా పోవటం ద్వారా మనం ఇంతకు ముందు ఉన్న కలర్ కన్నా సరే ఇంతకు ముందు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా శాశ్వత పరిష్కారం అన్నది కనిపిస్తుందండి. ఎదుటి వారు మిమ్మల్ని అడిగే విధంగా రిజల్ట్ కావాలి అంటే దానికి తప్పనిసరిగా పరిష్కారం ఉందండి. నెల్లూరు నుంచి లక్ష్మి. హలో. హలో లక్ష్మి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, అడగండి మీ సందేహం ఏంటో. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం నేను లక్ష్మి మాట్లాడుతున్నా నెల్లూరు. ఇంకా చెప్పండి. నేను నా ఏజ్ 32 మేడం. ఓకే మేడం, నాకు ఈ మధ్య బ్లాక్ స్కిన్ ఎక్కువ అయిపోయింది, పింపుల్స్ కూడా హెవీగా ఉన్నాయి మేడం. ఓకే చెప్పండి అమ్మా లక్ష్మి. అదే మేడం, చాలా పింపుల్స్ మొహానికి గత కాక మళ్ళీ వీపుకి మెడకి మొత్తం అప్లై అయిపోయినాయి మేడం. ఓకే దానికి సొల్యూషన్ ఏముంది మేడం? ఖచ్చితంగా ఉందండి. అంటే లక్ష్మి గారు మీకు అంటే రెగ్యులర్ గా గైనకాలజీ లేక పీరియడ్స్ అవి రెగ్యులర్ గానే ఉన్నాయండి? ఓకే, అంటే సాధారణంగా అవి మనకి ఇర్రెగ్యులర్ అయినా సరే మొటిమలు అనేవి వస్తూ ఉంటాయండి. దీనికి తప్పనిసరిగా శాశ్వత పరిష్కారం ఉంది. ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ వాడటం ద్వారా మనకి స్కిన్ పై నుంచే అంటే ప్రతిరోజు వాడటం ద్వారా ఇది హార్మోన్స్ ఇన్బాలెన్స్ అనేది సెట్ చేస్తుంది. సో ఈ పింపుల్స్ అనేవి చెప్పిన విధంగానే ముఖం పైన మాత్రమే కాదండి, వీపు భాగాన ఏ భాగాన ఉన్నా సరే శాశ్వత పరిష్కారం తప్పకుండా ఉందండి. మేడం ముఖ్యంగా చాలా మంది కళ్ళ కింద నలుపు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, అంటే అది నిద్రలేని వల్ల కావచ్చు, ఇంకా రకరకాల కారణాల వల్ల. జనరల్ గా ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా ఈ కళ్ళ కింద నలుపు అనేది వస్తుందంటారు? ఎక్కువ శాతం వీళ్ళలో వస్తుంది అని చెప్పేందుకు లేదండి. చదువుకునే పిల్లల నుంచి ఉద్యోగం చేసే వాళ్ళు కానీ లేదా ఇంట్లో ఉండే గృహిణీలు కానీ అదే విధంగా మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు కానీ ఇలా ఏ ఒక్కరికి వర్తిస్తుంది అనేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా సాధారణమైన సమస్య కంటి కింద నల్లదనం. ఎవరి బాడీలో హార్మోన్స్ ఇన్బాలెన్స్ అవుతున్నా, ఎవరు తమ అంటే చర్మంపై నిర్లక్ష్యం వర్తిస్తున్నా వాళ్ళకు కనిపించే సమస్య అండి. మీరు చూసారో లేదో కానీ ప్రస్తుతం అంటే వచ్చిన కొత్తలో ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కానీ లేదా ఇప్పుడు చూసినప్పుడైతే వాళ్ళని కంపేర్ చేశాము అంటే చాలా గ్లోనెస్ అనేది ఇప్పుడు వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన కొత్తలో ఎలా ఉండేవారు, చాలా చామంచాయిగా లేదా డార్క్ గా ఉండేవారే. కానీ ప్రస్తుతం మనం వాళ్ళని చూసాము అంటే చాలా అట్రాక్టివ్ గ్లోనెస్ స్కిన్ అనేది కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ చర్మాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా తదేకంగా దృష్టి పెడతారు చర్మంపై. ఎటువంటి అంటే హార్డ్లీ కెమికల్స్ వాళ్ళు వాడరు, ఎప్పుడు కూడా పూర్తిగా విటమిన్లతో తయారయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే వాడతారు. అటువంటి వాడటం ద్వారా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం చర్మంపై పడకుండా చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి అంటే కంటి కింద నల్లదనం కానీ లేదా ఈ వయసులో వాళ్ళని చూసినా సరే ఎప్పుడు గ్లోనెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. వాసు హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. వాసు హలో. వాసు అడగండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి వాసు గారు. మేడం నా పేరు వాసు. మేడం మేడం ఇది నాకు సమస్య, చాలా చిన్న చిన్న పింపుల్స్ ఉండేది మేడం. అంటే ఒక నేను కాలేజ్ లైఫ్ లో చిన్న చిన్న ఉన్నప్పుడు అలా నేను ఎప్పుడు అతల్లో చూసి కొంచెం దాన్ని ఇంచి చేయడం కానీ అలా చేసి 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 చిన్న చిన్న హోల్స్ లాగా అయిపోయినాయి మేడం. అది
దాన్ని కొన్ని 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 అయితే కొంచెం సైడ్ లాగా టూ సైడ్ నుంచి కొన్ని హోల్స్ లాగా మారిపోయినాయి. ఏం క్రీమ్ పెట్టినా ఏం చేసినా దాన్ని మాత్రం అసలు పోట్లేదు మేడం, ఆ హోల్స్ మాత్రం అయితే వెళ్ళట్లేదు. అంటే మీకు ఇంతకు ముందు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారని హోల్స్ తగ్గేందుకు? ఏం తీసుకోలేదు మేడం, జస్ట్ నార్మల్ గా మెడికల్ లో మనము ఇలాంటివి నాకు వెళ్ళినప్పుడు అలా డాక్టర్స్ ఏదో లాంటి క్రీమ్ రాసిస్తుండే, అలాంటి క్రీమ్ రాస్తుండే, కానీ అప్పట్లో పింపుల్స్ అనేది వస్తుండే, కానీ పింపుల్స్ అన్ని తగ్గిపోయాయి, కానీ ఆ హోల్స్ మాత్రం అలాగే ఉండిపోయాయి మేడం. ఓకే ఓకే. సో అంటే మనకి ఒకసారి చర్మంపై హోల్ ఏర్పడింది అంటే అది తగ్గడానికి చాలా టైం పడుతుందండి. సాధారణంగా మన చర్మంపై త్రీ ముఖ్యమైన లేయర్స్ ఉంటాయండి, ఎపిడోమిస్ అండ్ డోమిస్ హైపర్డోమిస్. ఇటువంటి ముఖ్యమైన లేయర్స్ అనే దాంట్లో మళ్ళీ సెవెన్ లేయర్స్ ఉంటాయి. అవి ఎప్పుడైతే కంప్లీట్ గా మనం పోయేంత వరకు మనం దాని జాగ్రత్తలు తీసుకోలేదు అన్న ఒకసారి కంప్లీట్ గా పోయింది అంటే దానికి తిరిగి ఫార్మేషన్ అయ్యేందుకు టైం పడుతుందండి. సో ఖచ్చితంగా సొల్యూషన్ ఉందండి. మేడం చివరిగా ఇక మనకు సమయం కూడా తెలియదు, పెర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, అందులో యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఏమిటి, మీరు పెర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ నుంచి వచ్చారు కాబట్టి దాని గురించి ఏం చెప్తారు, ఎలా ఉపయోగపడుతుంది? ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుందండి. ఇది ఆడవారు మగవారు ఎవరైనా వాడచ్చు. ఈ వయసు రీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ మీద ఉన్నా సరే, మీకు శాశ్వత పరిష్కారం ఉందండి. ఇక ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ హెడ్ ఆఫీస్ అడ్రస్ హైదర్గూడ అండి, హిమాయత్ నగర్ దగ్గరున్న హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్ లో మాలిక్ ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 404-405. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ యొక్క క్రీమ్ దాదాపు 6 ఇయర్స్ లో మాకు త్రోట్ ఏపీ అంతా కూడా బ్రాంచెస్ ఉన్నాయండి. మీకు ఏ ప్రాంతంలో కావాలి అన్నా సరే మీకు స్క్రీన్ పై కనబడే మా కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేసి మీ పూర్తి వివరాలు తెలియజేసినట్లయితే మా కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీ దగ్గరికి వచ్చి మీకు క్రీము బిల్లు ఇస్తూ వాడే విధానం కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో మార్కెట్ లో చాలా డూప్లికేట్ క్రీమ్స్ ఉంటాయండి. సో అందులో ఉండే అంటే సాధారణంగా క్రీమ్ అనేసరికి ఏదో స్టెరాయిడ్ క్రీమో బ్లీచ్ క్రీమో అని అనుకుంటూ ఉంటారు, బట్ ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది పూర్తిగా విటమిన్లతో తయారయ్యే క్రీమ్. ఇందులో ఏ విధమైనటువంటి హార్ట్ కెమికల్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ ఇటువంటివి ఏవి కలవకుండా నాచురల్ గా తయారయ్యే క్రీమ్ అండి పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్. ఓకే మేడం, దీది అంటే ఓన్లీ మొహానికి అప్లై చేయాలి, ముఖానికి తప్ప కాళ్ళకి చేతులకి జనరల్ గా అంటే మాయిశ్చరైజర్ ఎలా యూజ్ చేస్తాం, అలా యూజ్ చేయొచ్చు అంటారా? మీకు అంతకన్నా బెటర్ గా యూజ్ చేయొచ్చండి. సాధారణంగా క్రీమ్ అనేది ఏంటంటే మీకు ముఖానికి మెడకి బాగానే అప్లై చేస్తూ ఉంటారు. మీకు కంప్లీట్ బాడీ పై ఉన్న స్పాట్స్ కానీ లేదా బాడీ పైన డార్క్నెస్ అంటే మన ఫేస్ తో కంపేర్ చేసాము అంటే బాడీ స్కిన్ కొంచెం హార్డ్ స్కిన్, సో అక్కడ ఉన్న డెడ్ స్కిన్ అది కంప్లీట్ గా క్లీన్ అయ్యి మీకు వైట్నెస్ కావాలి అనుకున్నట్లయితే దానికి ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ ఉందండి, బాడీ వైట్నెస్ సోప్ సెట్ ఉంటుంది. ఈ సోప్ సెట్ యూజ్ చేయడం ద్వారా బాడీ వైట్నెస్ వస్తుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కటి విషయాలు చెప్పారు, అలాగే కాలర్స్ ని అటెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో, మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం. నమస్కారం.